పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం మూలకలూరు విజయలక్ష్మి టౌన్షిప్ నందు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండగా భవన నిర్మాణ కార్మికుడు బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన కుటుంబానికి ఇంతవరకు అపార్ట్మెంట్ యాజమాన్యం స్పందించకపోవడంతో బాధిత కుటుంబం ప్రజా సంఘాలు అపార్ట్మెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. అపార్ట్మెంట్ యాజమాన్యం స్పందించి తగిన న్యాయం చేయాలని, లేకపోతే బాధిత కుటుంబంతో కలిసి పోరాటం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. పొద్దునే పనికొచ్చాడు, పనికొచ్చి పదింటి కళ్ళ కింద పడ్డాడు. అప్పుడు చెప్తే వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటికి ఎంతవరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన లేరు, సమాధానం చెప్పిన లేరు, మాకు ఏదీ లేదు. వాళ్ళకి ఎన్నింటికి తెలియపరిచారు మీరు? పది గంటలకు తెలియపరిచారు. ఆస్తులు పాత్రలు ఏమి చేసుకుంటే దిక్కు ఎవరు లేరు. ఆ పిల్లవాడు చంపైతే వాళ్ళు తినారు.